హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. అంబర్పేట్ గోల్నాక కాల్చిగూడ నల్లకుంటలో వరద ముంచెత్తింది. జోరు వానల ధాటికి ముసారాంబాగ్ వంతెనపై నుంచి మూసి నీరు ప్రవహిస్తోంది. లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నంతో పాటు మీర్పేట్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, కోటి, అబిజ్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు పంట పొలాల్లో చేరడంతో పంట పొలాలు నీట మునిగాయి. వర్షానికి తోడు ఈదురు గాలులు రావడంతో రాయ్కోడ్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఉన్న రేకుల షెడ్ కూలిపోయింది. హైదరాబాద్ కేపిహెచ్బి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బోరబండలో బియ్యాన్ని కొనుగోలు చేసి కర్ణాటకలోని చించోలికి లారీలో బియ్యాన్ని తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18,800 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బాబా పటేల్, అహ్మద్ మియాగా పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 5 రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పాఠశాలలు తెరిచిన 3 రోజుల్లోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు ఉన్నత పాఠశాల బూర్గంపాడులోని బాలికల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2 ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ హుటాహుటిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఫలితాలు నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉపాధ్యాయులకు కరోనా సోకుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్లో నిర్వహించిన జాతీయ బీసీ కమిషన్ తల్లోజు ఆచార్యకి ఆత్మీయ సత్కార సభ కార్యక్రమానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. విశ్వానికి సంస్కృతి, నాగరికతను అందించిన విశ్వకర్మల వృత్తి కనుమరుగు అయిపోయిందని ఈటెల అన్నారు. 40 రోజుల పాటు అన్ని కులాల వారు అభివృద్ధి కోసం వర్క్షాప్ నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఇవ్వని పెన్షన్లు, రేషన్ కార్డులు ఎన్నికల కోసం కేవలం హుజూరాబాద్లో ఇస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 3 ఏళ్ళు అవుతున్నా దానిని పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఏపీలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్లు వివరాలను వెల్లడించారు. సీఎం జగన్ స్వయంగా డైరెక్టర్ల నియామకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల అన్నారు. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల నియామకం ఊసేలేదని విమర్శించారు.